ఐనుస్ వారికి మా కామారెడ్డి ప్రజల తరపున తెలంగాణ జనసమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. కామారెడ్డి సమస్యలు చెప్పుకోవడానికి ఈ గొప్ప అవకాశం. మేము తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న సందర్భంలో గ్రూప్ వన్ గ్రూప్స్ ఎగ్జామ్స్ నడుస్తున్న సందర్భం అప్పుడు మాకు ఆల్టికెట్ వచ్చే సందర్భంలో ఆల్టికెట్ అని చింపి మేము ఎగ్జామ్ బైకాట్ చేసి ధర్నాలు రాసరాకులు చేసిన సందర్భంలో మా అమ్మ నాన్నలు కానీ పెద్దవాళ్ళు కానీ బంధువులు మిత్రులు అడిగిన సందర్భం, మనము ఉమ్మడి రాష్ట్రంలో రాస్తే కొందరికే ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం తెచ్చుకుంటే మన అందరికీ ఉద్యోగాలు వస్తాయని గొప్ప ఆకాంక్షతోటి ఆ రోజు ఆర్టికల్ చించేసి ఎగ్జామ్ బైకాట్ చేసిన సందర్భం, నీళ్లు నియామకాలు నిధులు వస్తాయని ఎంతో ఆశలతో ఉద్యమాలు చేసిన సందర్భం, ఇప్పుడు చూస్తున్న పాలన చూస్తే బాధ అనిపిస్తుంది. కామారెడ్డి నియోజకవర్గం విషయానికి వస్తే, ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, ఏకైక జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీ ఉండడం చాలా బాధాకరం. మన జిల్లా కేంద్రం చూసుకుంటే జుక్కలు కానీ, ఎల్లారెడ్డి కానీ, కామారెడ్డి కానీ చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఇవి. వీటిలో విద్యను చాలా సందర్భంలో రైతు పీటలు పేద మధ్యరతి బీసీ ఎస్టీ మైనార్టీ వాళ్ళ వర్గాలు ఉంటారు, చాలా పేదరికం అక్షరాస్యత విషయంలో చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వానికి విద్యా సంఘాలుగా ప్రజా సంఘాలుగా అనేక సందర్భాల్లో మనకు టెక్నికల్ కాలేజ్ కావాలి, ఐటీఐ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇలాంటి కాలేజీలు ఎంతో అవసరం ఉన్నాయి. మన విద్యాశాఖ సమయంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మన పిల్లలు గల్ఫ్ దేశాలు బట్టి పోతున్నారు, సరైన విద్య లేక, సరైన ప్రణాళిక లేక, వారికి విద్యనందలేక దుబాయ్ బొగ్గుబాయ్ అనే విధంగా వెళ్ళే సందర్భం కనిపిస్తుందని చాలా సందర్భంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినా కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా ప్రైవేట్ వ్యవస్థను ప్రోత్సహించు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకుంటూ దిగజాని సంబంధం ఏంటంటే, ఇప్పుడు చైతన్య నారాయణ కాలేజీలు రాజధానులు ఉండేవి జిల్లా కేంద్రాలకు వచ్చాయి, రాబోయే రోజుల్లో మండల కేంద్రాలకు వస్తాయి, సామాన్యుకి విద్య విషయంలో దూరమయ్యే అవకాశం ఉంది. వైద్య రంగ విషయానికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి మయమైపోయిందండి. ఏ టెస్టులకైనా ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు వెళ్తారండి? సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు వెళ్తారు, వాడికి డాక్టర్ చూస్తారు. ఎంఐఎస్ కానీ కానీ ఈ వివిధ స్కానింగ్ కానీ టెస్టులు కానీ బయటకు రావడం వల్ల వేలకు వేల డబ్బులు చెల్లాల్సి వస్తుంది. మనం గతంలో కూడా అనేక సెంటర్లు గవర్నమెంట్ ఆసుపత్రులు ఉండాలని చెప్పినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరేనట్టు ఉంది. ఇక సంక్షేమ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టారండి మన దగ్గర, చాలా గొప్ప విషయం. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు వెళ్ళకముందే చిదిలావసలకు పోయే సందర్భం ఏర్పడ్డది, కూలిపోతున్నాయి. ఆ లబ్ధిదారులు వెళ్ళాలంటే మా ప్రాణాలు ఏడైపోతాయని పోని సందర్భంలో ఉన్నాయి. గతంలో కూడా ఎన్నో అప్లికేషన్ లక్షల అప్లికేషన్ వస్తే వందల కూడా కట్టలేని దురదృష్ట పరిస్థితుల్లో కామారెడ్డి ప్రజానీకం ఉంది. ఇక ఉన్న డబుల్ బెడ్రూమ్లు అవినీతికి, మద్యపాన నిషేధానికి, అవన్నీ విధాలుగా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక విద్యా విషయానికి వస్తే సాంకేతిక విద్య అండి కావాల్సింది. ఒక విద్యార్థి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసుకొని ఇంటర్వ్యూ అటెండ్ అయితే కనీస నాలెడ్జ్ లేక ఇబ్బంది పడుతుంది, ఇది ముఖ్యమైన అంశం అండి. వాంగ్ స్కిల్స్ ఇంటర్వ్యూ ఏ విధంగా అటెండ్ చేయాలి, సాంకేతిక విద్య ఏ విధంగా ఉంటుంది, కమ్యూనికేషన్ విద్య ఇంటర్వ్యూ ఎలా అటెండ్ చేయాలి, ఇలాంటి ప్రత్యేక క్లాసులు పెట్టి హైదరాబాద్ నుంచి కానీ సాంకేతిక సంబంధించిన విషయాలు తెలియతే విద్యార్థి డిగ్రీ కంప్లీట్ చేస్తుంది కానీ ఉద్యోగంకి వెళ్ళేసరికి వెనుకబడతనం వల్ల ఆయన స్కిల్స్ ఉపయోగించుకోవడం వల్ల జరుగుతుంది. మా ప్రధాన ఎజెండా ఇది, విద్యార్థులకు పెద్ద ఎత్తున సాంకేతిక విద్య అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.